తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో గైనకాలజిస్టు లేక నిండు గర్భిణీలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు గిరిపుత్రులు. గిరిపుత్రుల పాలిట వరమని భావించారు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిని. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ ఆసుపత్రిలో డాక్టర్లు, ముఖ్యంగా గైనకాలజిస్టు నియామకంపై దృష్టి సారించలేదు వైద్య ఆరోగ్య శాఖ. ఏజెన్సీ 7 మండలాలకు తోడు జిల్లాలో ఇటీవల విలీనమైన పోలవరం ముంపు మండలాలు 4 ఈ సర్కారీ ఆసుపత్రే పెద్ద దిక్కు. ఇంతటి ప్రాముఖ్యతున్న ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి నిండు గర్భిణి కళావతిని చేర్పించారు బంధువులు. గర్భిణీకి నొప్పులొస్తుంటే చూడాల్సింది రెగ్యులర్ గైనకాలజిస్ట్. అయితే డాక్టర్ లేకపోవడంతో గర్భిణీకి నర్సు ఆయాలే ఇంజెక్షనిచ్చారు. ఆ తర్వాత కాసేపటికి బిడ్డను కనకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది ఆ నిండు చూలాలు. నుంచి బాగానేలిందా డాక్టర్ మీద తీసుకెళ్ళేవాడు నిప్పులవుతున్నాయి అంటేనే. తీసుకెళ్లిన తర్వాత నర్సులు ఉన్నారని వాళ్ళ కాకెత్తే వచ్చారు. వచ్చి పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఈ అమ్మాయికి నిప్పులవుతున్నాయని చూశారు. ఫుడ్ వచ్చేస్తుందని ఇండిషన్ చేశారండి. ఇండిషన్ చేసిన తర్వాత ఒక నిప్పు ఇచ్చింది, రెండో నిప్పుకి ఇంకా పెనుకున్నాను, నొరకలాగా వచ్చింది నోట్లోంచి. అయితే పోస్టుమార్టం లేకుండానే మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన డాక్టర్ల వెర్షన్ వేరేలా ఉంది. 250కి హాస్పిటల్కి వచ్చింది. వచ్చినప్పుడు బీప్ వచ్చేసి 160/100 ఉంది. సో పేషెంట్ బెడ్ పైన షిఫ్ట్ చేసేసరికి పేషెంట్ కన్వర్సెస్ స్టార్ట్ అయిపోయింది. ఆ కన్వర్సెస్ లో వితిన్ 5-10 మినిట్స్ లోనే పేషెంట్ బీపీ వచ్చి సిస్టోలిక్ వచ్చి 80 వచ్చేసింది. మేము ఫ్లూయిడ్ రెస్ట్ చేసుకుంటూ ప్లస్ ఆక్సిజన్ పెట్టుకుంటూ కొంచెం కంట్రోల్ చేస్తున్నాం, కానీ బీపీ సడన్ గా ఫాల్ అయిపోయింది. నాట్ రికార్డబుల్, ఆక్సిజన్ కూడా సాచురేషన్ కంప్లీట్ పడిపోయింది. వెంటనే మేము కార్డియో సిపిఆర్ స్టార్ట్ చేశాము, హార్ట్ సపోర్ట్ గా స్టార్ట్ చేశాము, ఫ్లూయిడ్స్ రెస్ట్ చేసుకుంటున్నాం. అయినా కూడా మేము సేవ్ చేయలేకపోయాము. వితిన్ 20 మినిట్స్ లో సిఎక్స్పై. ఇలాంటి ఆసుపత్రికి గర్భిణీల్ని రోగుల్ని తీసుకువెళ్తే చాలాసార్లు కాకినాడ, ఇతర ప్రభుత్వాసుపత్రులకు రిఫర్ చేసిన సందర్భాలున్నాయి. అలా తీసుకెళ్లేటప్పుడు మార్గమధ్యంలో ఎంతోమంది మరణించిన ఉదంతాలు ఉన్నాయి. దీంతో ఇక మీదటన్నా డాక్టర్లను నియమించాలని కోరుతున్నారు స్థానికులు. ఇది చాలా పెద్ద ఆసుపత్రి అయిందండి. వీలైన మండలి కలిసిన తర్వాత అయితే ఇక్కడ ప్రసూతి డాక్టర్ తప్పనిసరిగా ఉండాలండి. ఈ ఏజెన్సీ 7 మండలాలు కాకుండా వీలైన మండలి నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది ఒకటే ఒకటండి, అంతా కూడా రాజమండ్రి కానీ కాకినాడ కానీ రిఫర్ రాసేస్తున్నారండి. ఈ రిఫర్ రాసేయడం వల్ల అక్కడ మార్గ మధ్యలో ఎన్నో కేసులు చనిపోతున్నాయండి. అయితే బయట ప్రపంచానికి కూడా అవి తెలియట్లేదండి. ఏదైనప్పటికీ కూడా దీని మీద కొన్ని విషయాల మీద గవర్నమెంట్ పూసుకొని కఠినమైనటువంటి, గవర్నమెంట్ ఎక్కువ మంది డాక్టర్లు ఉండే విధంగా, గైనకాలజిస్ట్ ఉండే విధంగా మామూలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో లక్షలు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రిలో గైనకాలజిస్టులు డాక్టర్లని నియమించకుండా ఉండడం వల్ల ఏజెన్సీలో మరణమృదంగం మోగుతూనే ఉంది. ఇక మీదట ఇలాంటి సావులు కళ్ళ చూడకూడదనుకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.